హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి పీఎంఓలో చేసిందేమిటి, మీడియా కంటపడకుండా ఎందుకు దాక్కున్నారని ఆయన ప్రశ్నించారు. మీలాగా లాలుచీ రాజకీయాలు తనకు తెలియవని అన్నారు. కేసుల మాఫీ అవసరం మీకు ఉంది గాని మాకు లేదని చంద్రబాబు వైసీపీని ఉద్దేశించి అన్నారు. శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పీఎంఓ చుట్టూ విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రదక్షిణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సుజనా చౌదరిపై దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నిన్నటిదాకా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నామని, అయినా కేంద్రం న్యాయం చేయలేదని, అందుకే విభేదించి బయటకు వచ్చామని, ప్రజల తరపున పోరాడుతున్నామని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధి చెందే రాష్ట్రాలను బలహీనపరచరాదని ఆయన సూచించారు. ఇంకా 2 రోజులు మాత్రమే పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని, ఆ స్థితిలో మన పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆయన తమ పార్టీ ఎంపీలకు సూచించారు. ఏపీ ప్రయోజనాలు కాపాడాలని, ప్రజల హక్కులను పరిరక్షించాలని, సభలేనప్పుడు ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పాలని ఆయన సూచించారు. ఇక సవరించిన పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఆమోదించాలని కోరుతూ చంద్రబాబు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీకి, నితిన్ గడ్కరీకి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. సవరించిన అంచనాను ఆయన 58,319 కోట్లుగా చూపించారు. పోలవరం పాత డిపిఆర్ 16,010 కోట్లకు సంబంధించిన నిధుల వ్యయం పూర్తయిందని, అందువల్ల భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు, హెడ్వర్క్స్ పనుల కోసం కొత్త డిపిఆర్ ను ఆమోదించాలని ఆయన కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఇక సోమవారం నాటికి కొత్త డిపిఆర్ ను కేంద్రానికి పంపించనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.